అక్కా చెల్లెలకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా మరోసారి రుజువైంది. ఏపీ సర్కార్ ఈ మధ్యన తీసుకొచ్చిన దిశ యాప్ తో రక్షణ కల్పించనున్నట్లు చెప్పే మాట అక్షర నిజంగా మారింది. పోకిరి వేధింపునకు గురై రక్షణ కోసం దిశ యాప్ బటను నొక్కిన 6 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆమెకు రక్షణ కవచంలా మారిన వైనం ఆసక్తికరంగా మారింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే, విజయవాడలోని సత్యనారాయణపురంలోని దేవీనగర్ కు చెందిన 19 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న ఆకాష్ ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినని పరిస్థితి. దీంతో తండ్రికి, కళాశాల ప్రిన్సిపల్ కు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో వారు యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ తాను ప్రేమిస్తున్నానని, తనను ప్రేమించాలంటూ అదే పనిగా ఒత్తిడి చేయసాగాడు. ఇదిలా ఉండగా శుక్రవారం కాలేజీలో ఎగ్జామ్ రాసిన బాధితురాలు తండ్రితో కలిసి 2-వీలర్ మీద ఇంటికి వెళ్తుంది. ఈ సమయంలో ఆకాష్ బండి మీద వెళుతూ ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో భయపడిన ఆమె దిశ యాప్ లోని SOS బటన్ ను నొక్కింది. మధ్యాహ్నం 12:30 దిశ కాల్ సెంటర్ కు సమాచారం అందిన 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి 12:37 చేరుకున్నారు. వెంటనే బాధిత యువతి వద్దకు చేరుకున్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు ఆకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 483, 354 డి, 506 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన దిశ ఉదంతం నేపథ్యంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ యాప్ ను తీసుకొచ్చారు. ఇందులో ఉండే SOS బటన్ నొక్కిన 6 నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే ఫీచర్ ను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు అండగా పోలీసులు నిలుస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాట అక్షర సత్యమన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమైంది. వేధింపులకు గురవుతున్న బాధితురాలు సాయం కోసం అర్థించిన నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించిన వైనంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. వేధింపులకు చెక్ పెట్టడమే కాదు, ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా దిశ పనిచేస్తుందన్న విషయం తాజాగా మరోసారి రుజువైందని చెప్పాలి.